का उसको छोड़िए, इसके ऊपर पकड़िए आप भी सर। पुष्पांजलि अक्षताम समर्पयामि। पुष्पां समर्पयामि, अक्षतां समर्पयामि, द्रव्य दक्षिणां समर्पयामि। नामगोत्र लेकर के प्रवाहित करो, छोड़ो यहाँ पर। द्रव्य दक्षिणां समर्पयामि, अपवित्रो पवित्रो वा सर्वावस्थांगतोपि वा यस्मरेत् पुंडरीकाक्ष सबाह्यामन्तरशुचिः। प्रवाहित करो सब, ये उठाओ, हाँ ये पकड़ो, ले जाओ गंगा में छोड़ दो, छोड़ो गंगा में। ओम नमः शिवाय। चलो चला जाए। सुंदर अय्या मीरु वस्तुन्नट्टु लेटर रासाडु, कानी विवरालु रायलेदु। ఇది మీ ఊర్లాంటిది కాదు, జనాన్ని చూశారుగా, ఈ కాశీ ఉందే ఇది సముద్రం లాంటిది, కాకపోతే అందరికీ నేను తెలుసు, అందుకే తేలిగ్గా నన్ను కలవగలిగారు। పైన రూములో ఉండవచ్చు, సౌత్ ఇండియన్ వాళ్ళకి భోజన్ ఇక్కడే। ఏ ఆగే, సోమశేఖరం శాంత, ఆంధ్రాకి హమారే దోస్త్ కే లోగ్ హై, బైఠియే బైఠియే బైఠియే। వచ్చిన నుంచి నేనే మాటలు ఆడుతున్నాను, మీరు ఏమీ మాటలు లేవు, ఏమీ సహాయం కావాలి చెప్పండి। శ్రాద్ధం వర్షాబ్దిగం ఏమైనా చేయవలా, పైసా ఏమీ సమస్య కాదు, ధైర్యంగా చెప్పండి। మేము అందుకోసం రాలేదు। మరెందుకు వచ్చారు, తీర్థయాత్రకు వచ్చారా? కాదు, మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాం। ఏమీ అర్థం కాలేదే। కొన్ని సంవత్సరాలకి పూర్వం నాన్న మా అన్నయ్యను వేదం చదివించాలని ఇక్కడ వదిలొచ్చేశారు, అదెక్కడుందో నాన్న మర్చిపోయారు, ఇప్పుడు అక్కడికి మేము ఎలా వెళ్లాలో తెలియట్లేదు। అంతే కదా, అడ్రస్ ఇవ్వండి, నేను తీసుకుపోతాను। ఆహా వద్దండి, చలో తుమేరే సాత్ ఊపర్ చలో। అడ్రస్ తెలుసు కదా? లేదు, తెలియదు। తెలియదా? నేను అప్పుడు వచ్చి వెళ్ళటమే। ఆ తర్వాత మీరు రానేలేదా? సరే, అతనైనా తప్పక వచ్చిపోతాడే। లేదు, రాలేదు। ఏమీ అంటున్నావు, నువ్వు వచ్చిపోలే, వాడు రాలేదంటున్నావు, అప్పుడైతే బిడ్డను తెచ్చి వదిలిపెట్టి పోయావా? ఇన్నేళ్ల బట్టి వాడు ఉన్నాడా సచ్చాడా అని కూడా తెలియలే। అది సరే, ఎందుకు వదిలిపెట్టిపోయావు? జ్యోతిష్కుడు చెప్పాడు। ఏం చెప్పాడు? పంచమహాపాతక జాతకం, వీడి ఇంట్లో ఉంటే వంశవృక్షమే అంతరించిపోతుంది, అందుకని 14 ఏళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా విడిపోవటం మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు। వాడు చెప్పాడని నువ్వు చేశావు? ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది జ్యోతిష్కులను అడిగినా అందరూ అదే మాట చెప్పారు। దానికి తగినట్టుగానే ఇంట్లో వరుసగా చావులు, వ్యాపారంలోనూ నష్టపోయారు, ఏం చేయమంటారు, వేరే దారి తోచలేదు, అందుకని మనసు రాయి చేసుకుని వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను। లేరా, జ్యోతిష్కుడు చెప్పాడని బిడ్డను వీధిలో పారేసిపోతావా? కైసా ఆద్మీ హే తూ, ఆద్మీ హో కి జానవర్ హో, ఐసా కామ్ కర్కే ఆయే హో, అగర్ మే యే జాన్తా తో తుజే ఘర్ పే ఘుస్నే నహీ దేతా। నికలో నికల్ చలో ఘర్ సే నికలో, తుమ్హారా తో చెహరా భీ దేఖనా పాప హై, पता है तुमको ये दुष्ट ने क्या किया है? किसी जोशी के कहने पर अपने बेटे को उठा के यहां फेंक दिया। 14 साल पहले से वो लड़का आज तक कहां है, जिंदा भी है या मर गया, किस हालत में, कुछ पता नहीं इसको। चलो निकलो यहां से, निकलो यहां से। अपने ही बच्चे को फेंक दिया वो, जाओ यहां से, चलो। అయ్యా, నేను చేసేది మహా పాపమే, అందుకు నాకు మీరే శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, కానీ నా బిడ్డను మాత్రం వెతికి నాకు అప్పగించండి అయ్యా, నేను చనిపోయేలోగా వాడిని చూసి నైనా నన్ను క్షమించరా అని వాడి కాళ్ళ మీద పడి వేడుకుంటేనే గాని నా పాపానికి నిష్కృతి లే, కన్న బిడ్డ ఎడపాటుకు తట్టుకోలేక తల్ల నిల్లుతున్న వాడి తల్లిని చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను। बेचारा बहुत गरीब है, उसकी बेटी भी उसके साथ है, जो बन सके वो कर दीजिए।
అయ్యా ఈ సహాయం చేసి పెట్టండి అయ్యా. ఉఠో. ఖాళీ చెప్పుల పడు. లే. సరే, ఎక్కడ వదిలిపెట్టిపోయావు? కొంచెమైనా నీకు గుర్తుందా? అదొక మాట అని తెలుసు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు. కాశీ గురుదేవ్ మఠంలోనే తెలుగు మాట్లాడేవాళ్ళు. అది పడగొట్టి 10 సంవత్సరం అయిందే. మరి నా బిడ్డ పొద్దు పొడిస్తే చాలు బలాదం తిరగడమే, నువ్వు నాశనం అయిపోతావురా. అడ్డగాడిదా మోహన్ చూడు. ఆహా, ఉదయాన్నే దీనికి తొరిగిపోయినట్టున్నావే. ఏంటి మెల్లగా ఏదో గొణుగుతూ వస్తున్నావు? తప్పుగా ఏమని లేదు, నువ్వు చాలా తెలివైందనివి కదా. అవును, మీ కోళ్ళు ఎక్కడా కనపడడం లేదు. అయ్యో, రాణిగారు ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. అది నాకు కోడలు కాదు, అత్తగారిని మించిపోయింది. అలా మాట్లాడుకు రమణి, కోడల్ని కూడా కూతురులా చూడాలి. మీదేం పోయింది? మీరు ఇలా చెప్పి వెళ్ళిపోతారు, నేనే కదా ఇక్కడ కష్టపడేది. లేదు, నేనేం చెప్తున్నానంటే ఏంటి, తెల్లవారితే చాలు వచ్చేస్తారు కోడలికి సపోర్ట్ అంటూ. వీళ్ళకి ఇంకో పని లేదు. అనవసరంగా ఎందుకు తిట్లు తిండం? ఆ గయ్యాళి రమణితో ఎవరన్నా మాట్లాడతారా చెప్పు. మళ్ళీ స్టాండర్డ్ అయిన చోట ఉన్న వాళ్ళు స్టాండర్డ్ గానే మాట్లాడాలి. ఏంట్రా కడుపు ఏం బాగోలేదు, విరోచనం కాలేదు, సరేరా వెళదాం. ఏది ఆ గుంటూరు విషయమేగా, అర్థమైంది. సంసార పక్షమైన అమ్మాయిగా, రేపు ఫోన్ చేస్తానులే. వీడితో పెద్ద తలనొప్పిగా ఉంది. అంత హడావుడిగా, ఒక నిమిషం, నాకు ఇప్పుడు టైం లేదు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. పని బాడ ఏమీ లేదు, కానీ ఏదో ఉన్నట్టు పోదు. అవును, వేరే విధ. అరే మన మెంబర్ వస్తున్నారు. ఏంటి ఇంత కంగారుగా వస్తున్నాడు, కొంపతి షుగర్ వచ్చిందా ఏంటి? తప్పకుండా పండి పండి, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు. ఏంటి మెంబరు ఇంత హడావుడిగా వస్తున్నారు? ఒక ముఖ్యమైన విషయం, చాలా సీరియస్ మ్యాటర్, త్వరగా రా. ఏయ్ మన మెంబర్ ఎవరికో సీరియస్ అంటున్నారు, లేచి రండి రా, రండి రండి. ఏంటి ఇంతమంది కంగారుగా వస్తున్నారు? ఏమిగా కాదు, అందరిని పిలువు, ఒకేసారి చెప్తాను. ఇంతకీ ఎవరికి సీరియస్ గా ఉంది? ఎవరికి సీరియస్ గా లేదు, హాస్పిటల్లోనూ లేర్రా, కానీ విషయం చాలా సీరియస్ అయింది రా. ఒక మ్యాటర్ ఉందిలే. ఏం మ్యాటర్ ఏంటి? ఉండు చెప్తాను, ముందు కాసిన మంచి నీళ్ళు త్వరగా ఇవ్వు. మంచినీళ్ళ కోసం ఎంత స్పీడ్గా వచ్చావా? ఈ చోటు గురించి ఒక విషయం మీకు తెలుసా? లేదు, ఆ విషయం ఏమిటో చెప్పండి. మనందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించబోతున్నారట. ఎవరు? గవర్నమెంటే. ఎందుకు? ఇక్కడ ఏదో పూల తోట పెంచుతున్నారట. పూరో నత్తి విధవ, ఏమీ లేదయ్యా, మనందరినీ ఇక్కడి నుంచి తరివేసి ఇక్కడ ఒక పార్క్ పెడుతుందట గవర్నమెంట్. దేవుడా, నేను విన్నది నిజమేనా? ఇలా చూడండి, మీరు చెప్తే చెప్పిన మాట ప్రకారం నడుచుకోవాలి. నేను ఒక నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఏమిటి ప్రయోజనం? మెట్రో రైలు ఒక నియోజకవర్గానికి, ఎయిర్పోర్ట్ ఇంకో నియోజకవర్గానికి, చెప్పుకోదగ్గ మాల్ కట్టినా ఇంకో తోటికి. మా ప్రాంతానికి మాత్రం ఏమీ లేదు. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయలేదు. మీరు అలా అనకూడదండి, ఇది టూర్స్ ప్లేస్ కదా. టూర్స్ ప్లేస్ కాదయ్యా, టూరిస్ట్ ప్లేస్. అయినా ఇక్కడ ఏముంది? అదే కదా, ఎప్పుడో కూలిపోయిన సముద్రపు వంతెన ఒకటి ఉంది. సాయంత్రం అయితే కొంతమంది అక్కడికి వచ్చి కాలక్షేపం చేసి వెళ్తారు. తర్వాత ఆఫ్రికన్ బాయిల్. ఆఫ్రికన్ బాయిల్ వల్ల నాకేంటి, నాకు అక్కడ ఏదైనా కావాలని ఆశపడ్డాను. అందుకు ఆ దేవుడు అనుగ్రహించి ఇచ్చిందే ఈ పార్కు. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు. మీరన్నది ముమ్మాటికి కరెక్టేనండి. బాబు, ఆ పార్క్ విషయంలో అన్నీ నేను ఒక్కడనే చూసుకుంటాను, మీరు కాస్త ఊరుకుంటారా? మన రాష్ట్రం ఎలాగైనా అభివృద్ధి చెందాలి, ఈ ఉద్దేశంతోనే మనం ఉండాలి.
ఈ మార్పును త్వరగా తేవాలి, దానికేమిటి దారి? ముందు అది చెప్పండి నాకు. సీఎం గారు, అలాంటే ఎలా కుదురుతుంది? మీకు తెలీదా, పార్టీ కోసం రాత్రి పగలని చూడకుండా శ్రమించి కాన్పుటేయంలో కూడా ఎంతగానో తిరిగింది ఈ సరసమ్మ, గుర్తుంది కదా? మీరు యూత్రితో మాట్లాడారంటే మీ సమస్యని వాళ్ళు తీరుస్తారు మేడం. చూడు, కాన్పు గురించి మాట్లాడడం లేదు, పార్టీ కోసం ఎలా కష్టపడ్డానో చెప్తున్నానంతే. నీ కాన్పు విషయం వదిలేసి ముందు పార్క్ విషయానికి రా. మాటలతో టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు అక్కడ వాళ్ళని ఖాళీ చేయించలేం, పెద్ద ప్రాబ్లం అవుతుందండి. ఆ మాట కూడా నిజమే. ఏంటి సీఎం, ఎవరెవరో మాట్లాడుతున్నారో? గోవాలో మందు కొట్టి సన్బాత్ అంటూ బోర్లా పడుకుంటారా? అలాగే నేను ఇక్కడ ఒక చోటు రెడీ చేస్తే అందరూ పడుకుంటారు, చూడడానికి అందంగా ఉంటుంది. తర్వాత మందుకి బీర్ బార్, మసాజ్ సెంటర్, ఇలాంటి సమాజ సేవ చేద్దాం. అందులో వచ్చే ఆదాయంతో చెప్తుంటేనే సంతోషంగా ఉంది. చూడండి సార్, నేను చెప్పినట్టు ఈ టూరిజం మనల్ని డబ్బుతో కొడుతుంది. చెప్పుతో కొడతాం, ఎవరినైనా రానివ్వండి. మనల్ని తరివేసి విదేశీయులు పడుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారంటే ఆ వెదవల్ని పాతి పెడదాం. నా కాలు ఏడ్సవలే, ముందు అవతల పెట్టు. నువ్వు కాస్త నోరు మూసుకో. ఊరికే అరవడం వల్ల ప్రయోజనం లేదు. మనం పుట్టిన చోటు వదిలి బయటికి బొమ్మని ఎవడో వచ్చి చెబితే మనం గాజులు తొడుక్కున్నావా? ఏమంటావు గోవిందా? అలా చెప్పు. మనల్ని తరివేయడానికి వాళ్ళు ఇక్కడికి రావాలి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటో. మీరేమంటారయ్యా? ఇన్ని వేల మందిని బాధ పెట్టి ఇక్కడ పార్క్ కట్టడం తప్పు. ఒకవేళ వాళ్ళు గనక పార్క్ కడితే మంచి బిగించి దేవుడా. ఆమెన్. నా నోట చెడు మాటలు రప్పించకండి. ఏది ఏమైనా సరే ఇక్కడ పూల తోట. ఇక్కడికి పోలీసులు కాదు కదా, మిలిటరీయే ఇక్కడికి వచ్చినా మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. దీనంతటికి వెనక ఆ ఎమ్మెల్యే కేశవరావే ఉంటాడు. వాడు ఎమ్మెల్యే కాదు, మన పాలిటే యముడు. మన కాలనీ జనాన్ని తెరవేయాలనుకునే రాక్షసుడు. అవును, ఈ కాలనీని రక్షించడానికి ఈ అంగీని పక్కన పెట్టి పోరాడడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉన్నారా? ఆపండి ఆపండి ఆపండి, అందరూ ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. ఏమిటయ్యా ఇంత పెద్ద గొడవ? ఎందుకు ఇదంతా జరుగుతుంది? సీఎం గారు, ఈ గొడవ చూసి ఏం భయపడకండి. నీటిలో దూకేశాం, ఒడ్డుకి చేరాలి. ఈ రాత్రికి ఆ కాలనీని లేకుండా చేస్తాను. ఓ, ఏమిటి ఏమిటండి మీరు చేస్తున్నది? ఇప్పటికే మీ మీద పోలీడని ఆరోపణలు ఉన్నాయి, ఇంకా ఎందుకు? ఆ అమాయక ప్రజల్ని అక్కడే ఉండనివ్వండి. లేదు సార్, గవర్నమెంట్కి సంబంధించిన పోరంపోక్ ల్యాండ్లో ఎవరు గుడిసెలు వేసుకుని హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోక తప్పదు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత తప్పకుండా నేను ఇక్కడ పార్క్ ఓపెన్ చేస్తాను. ఆ పాపిష్టి పనికి ఇకపైన నేను నీకు తోడుగా ఉండడం జరగదు. ఏమయ్యా బషీరు, ఏమిటయ్యా నువ్వు అలా కూర్చొని తమాషా చూస్తున్నావు? సీఎం గారు, ఈయన మాటల్లోనూ న్యాయం ఉంది కదా. పక్క స్టేట్లో టూరిజం వచ్చిన తర్వాత ఎంత డబ్బొస్తుందో తెలుసా? అటువంటప్పుడు మనం ఏమిటయ్యా అంటే నీ ఉద్దేశం కూడా అదేనా? ఈ విషయంలో అయ్యగారి ఉద్దేశం ఏమిటో అదే నాది కూడా. ఏది ఏమైనా ఈ విషయంలో నేను తోడుగా ఉండను. వద్దండి, తోడుగా ఉండొద్దు. చూడండి, మీకు తోడుగా ఉండడం నేను వదిలేస్తాను, వెళ్ళి అధిష్టానానికి చెప్పేస్తాను. అలాగే నాతో పాటు ఇంకా కొందరు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అయ్యో, ఇటువంటి బెదిరింపుల ప్రహసనంతోనే అన్ని పనులు సాధించుకుంటున్నారయ్యా. ఈ విషయంలో ఇక మీదట నేను ఏ విధంగానూ జోక్యం చేసుకోను. నువ్వేం చెయ్యాలనుకున్నావో అది చేసుకో.
రా పోయి చూద్దాం, కాశీలో ఈ ఒక స్థలమే బాకీ. అరే వా, దిగ్గయ్యే బాబాజీ మహారాజ్. హా హా ప్రభు, జయ హో ఆప్కి. నమస్కారం ప్రభు. ఆయుష్మాన్ భవ. వీరే అఘోర మార్గానికి గురుజీ. వీళ్ళు తమకు తామే స్వాములమని చెప్పుకుంటారు. అంటే ఈ శవాలు ముందు కూర్చొని వీళ్ళు ఆశీర్వదిస్తే సచ్చిన వాళ్ళకి ఇంకొక జన్మమే ఉండదని ఒక నమ్మకం. భగవాన్ మనకు ఈ జన్మ ఇచ్చి ఉండొచ్చు, కానీ పునర్జన్మ లేకుండా ఆపే శక్తి వీళ్ళకుంది. ఎవరికి మోక్షం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఇదంతా వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎక్కడో చచ్చిన వాళ్ళని ఇక్కడికి తెచ్చి దహనం చేస్తారు. ఇటువంటివి హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్, ఆది శ్మశాన ఘాట్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా మనిషి జన్మ ఎత్తాలని అనిపిస్తుందా సోమశేఖరం? कैसे गिर गया सोमशेखरम? सोमशेखर बेटा, सोमशेखरम बेटा, सोमशेखरम हे जन्म मात्रम ना इताभिजन्म न भविष्यति. सोमशेखरम, सोमशेखरम बेटा, बेटा ना बेटा. వాడే నా బిడ్డ, తండ్రికి తెలియదా? ఇన్నేళ్ళు కళ్ళతో చూడలేదనే గాని మనసులో వాడిని పెట్టుకునేగా బతుకుతున్నాను. వాడే నా బిడ్డ. ఇంకా బేటా అఘోరి హో గయా హై, క్యా కరేంగే ఇస్కో లే జాకర్ కే యే. సోమశేఖరం, మీ బిడ్డ మనలాగా మామూలు మనిషి కాడు. అతను అఘోరి. అంత తేలిగ్గా మన అతని దగ్గరికి పోలేము, మన ఏమీ చెయ్యలేము. వాళ్ళు ఎవరికి దేనికి కట్టుపడేవాళ్ళు కాదు. కాలముఖ, కాపాలిక, ఉగ్ర, సర్వ, సంగ్రహ, సంహారక, అంగారక, ఆంగిరస అని 108 కూటములు ఇక్కడ ఉన్నాయి. వీళ్లంతా కాశీ క్షేత్రపాలకుడైన కాళభైరవుని అంశాన్ని అందరూ అంటారు. ఉన్న బంధాలన్నీ తెంచుకుని ఏకాకులై జీవిస్తుంటారు. మనుషుల్లో మంచివాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు అని విభజించి చూసే శక్తి వీళ్ళకుంది. దుష్టులు కాని దుర్గుణవంతులు కాని వీళ్ళ కళ్ళకి కనుక కనపడితే ఆ కాళభైరవుడిగా మారుతారు. వాడు ఎలాగైనా మారనివ్వండి, నాకు వాడు తలకొరి కూడా పెట్టక్కర్లేదు. నేను చచ్చేలోగా వాడిని తీసుకుపోయి వాళ్ళమ్మ ముందు ఉంచి తెచ్చాలి. कैसे समझाऊं इसको, कुछ समझ नहीं पा रहा है. ठीक है, एक बार आप उनके गुरुजी से बात करके तो देखिए. बाबा प्रणाम. రుద్రాక్
इति ज्ञानं श्रेष्ठं सर्वोत्तमं परम् शिष्योऽसि मे प्रियतमा पन्था वक्ष्यामि ते हितम् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते स्वभावजीनहे प्राज्ञा स्वर्ण वर्ण केश पास धर्म मृत्यु दर्पनाशन दृष्टि पात नष्ट शोक मोह दैन्य लोप कोप ताप नाशन शूल ढंक पास दंड पाणि मादि कारण काशिका पुराधिनाद काल भैरवं भजे చాలా తక్కువ ఇంకా బోర్డు రాబోతూ ఉంది రండి రండి ఎంజాయ్ ఇక ఇక్కడ మనం వైట్ హౌస్ నే మనం కట్టేయచ్చు అదేంటో నువ్వు చెప్పవయ్యా కాలనీ సముద్రంలోకి పోయింది అచ్చా అచ్చా కాదు కాలనీ గోయింగ్ టు సీ అంటే కాలనీ ఆనవాళ్ళ లేవు చూసారా ఏంట్రా నా బంగారు రాజేంద్ర బాగా ఎంజాయ్ చేయి జాలీగా ఉండు నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయి అదే అందరూ అదరు కొట్టండి ఇందులో మీ అందరికీ వాటా ఉంది బీర్ బార్ ఆండర్సన్కి మసాజ్ సెంటర్ జానీకి టీ కోట్ అది అవసరం ఉండదు కదా అందరూ ఇచ్చే కమిషన్ డబ్బు నా జేబులోకి ఎవరికే అభ్యంతరం లేదు అదంతా సరే కానీ మొదటి అమౌంట్ 10 కోట్లు అది వెంటనే వచ్చేస్తుందిగా ఎక్కడికి పోతుంది మన సిటీలో ఒక బ్యాంకాక్ అక్కడ పర్యాటక రంగం వారు ఒక పార్క్ నిర్మించాలని నిర్ణయించారు అందులో 10 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయి ఇంకా ఎన్నో వార్తలు వస్తున్నాయి నకిలీ కరెన్సీని ఇచ్చి ప్రజలను మోసం చేసిన కొందరు వ్యక్తుల గురించి ఈనాడు రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ విషయంలో ముఖ్యమంత్రిని విచారణ చేయడానికి కేంద్రం ఒక కమిటీని వేసింది ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి రామ్నగర్ లో జరిగిన బ్యాంక్ దోపిడీ సంఘటనలో అనుమానితులైన 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు రామ్నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాసంఘం వారు వీళ్ళని చుట్టుముట్టి బంధించారు అయినా సరే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకోలేదు ఇప్పుడు అక్కడ సీసీటీవీలో రికార్డైన వీడియోలు బయటికి వచ్చాయి సార్ నన్ను మీరు కొట్టి చంపినా సరే నేను చెప్పినంత నిజమే సార్ సార్ మాకు తెలియదు సార్ సార్ చెప్పింది వినండి సార్ మమ్మల్ని వదిలేయండి సార్ నీ దగ్గర నుంచి నిజం ఎలా రప్పించాలో నాకు తెలుసు సార్ నేను చెప్పేదంతా నిజమే సార్ అక్కడ జరిగింది నిజంగా ఇదే సార్ జరిగిందంతా నేను చెప్తాను
ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటి సార్? యాక్చువల్లీ ఐ లాస్ మై కీ. ఓకే, నా కీ మిస్ అయిపోయింది. ఇక్కడ వర్క్షాప్ లో పనిచేసే కుర్రాడు ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి తీసుకొస్తాను. యా యా, ఐల్ బి దేర్, ఐ యామ్ ఆన్ ది వే. యా, విత్ ఇన్ 10 మినిట్స్. రజేష్ అదిగో ఉంది, అదే సార్ బండి, దాని కేస్ మిస్ అయ్యే చూడు. సార్ ఒక నిమిషం, నేను చేస్తాను. హలో, యా టెల్ మీ మ్యాన్, ఆర్ యూ? యా యా యా, ఓన్లీ 10 లాక్స్. రెడీ అయ్యి కదా, నువ్వు వెళ్ళి సార్కి ఇచ్చేసరా, వెళ్ళు. కానీ వసూలు 13,000 చిల్లరా. ఏలేదు, ఎల్లికిలా పడుకోబెట్టే నోట్లో అంతా ఉచ్చపోయరా. నీది రైల్వే స్టేషన్, నువ్వు మరీ అమ్మగుడి, ఆడు జనానికి ఏం తక్కువ? వసూలు తగ్గిందే? ఏం చెప్పమంటారయ్యా, నోరు తెరిసారమంటున్నారు. మరి అరిస్తే కదా ముష్టేసేది, సేవల్లో పడి ఉంటున్నారు. నిజమయ్య గారు, సేవా నెట్టైనా డబ్బు సంపాదించాలరా, అదే ట్రిక్. ప్రతిరోజు ఇలా కోత కోసారనుకో, పొద్దుకుకేదాకా అరచికి పెడుతుంటాడు. ఒకవేళ ఏడు పాపితే ఉప్పు నీళ్లు చల్లు, ఆడు అరుపులకి జనం వడ్డీకి తెచ్చి ముష్టి పడేసిపోరు. అయ్యగారు, మన రంగడు కొత్త సాధులు తీసుకొచ్చాడు. పంపు, పోయి తీసురండి. తర్వాత నేను చేయాల్సిన పని ఆ దేవుడు చేసి నాకు ఖర్చు తప్పించాడు. ఇడి తిండి పెడితే మన గిట్టదే. నాకు ఒక్క పూట తిండి పెడితే చాలయ్యా, మా అమ్మకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవయ్యా, నన్ను కూడా చేర్చుకోండి అయ్యా. తంటాలు పడి ఊళ్ళన్ని తిరిగి పట్టుకొచ్చాను, ఈసారైనా తలకు 25,000 ఇవ్వండి అయ్యా. రేటు నువ్వు చెప్పకూడదు, కాళ్ళు చేతులు ఇరిచి నిన్ను ముష్టోడుగా మారుస్తా.
నాదేమైనా కొనే అమ్మాయి వ్యాపారమా? వచ్చే వసూళ్లు బట్టి ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండాలి. ప్రాణమైన ఇస్తాను గాని ముష్టెత్తు నువ్వు ఉంటుంది గారు. నా ముందే అంత మాట అంటదా? పెద్ద మైసూర్ మహారాణి ముష్టెత్తడానికి సిగ్గుపడుతుంది. నీ నడు హిరిసిగా పొగర అడగల ముష్టి సోకలైపోయిందా? సార్ బైక్ రెడీ అయింది సార్. థ్యాంక్ యూ గుడ్ జాబ్. థ్యాంక్స్ సార్. ఎంత మంచివాడు, పెద్ద ధనవంతుడు అనుకుంటాను. అరే ఇదేమిటి కొత్త వేషంలో వచ్చావు, ఏమిటి విశేషం? నేను ఇలాంటివి చాలా వేషాలు వేస్తుంటాను, ఎలాగైనా సరే పని జరగాలి. ఆపరా చాలు, దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? ఎక్కడో తెచ్చాను, వదిలేయండి చూడండి. ఎప్పుడూ ఇచ్చినట్టుగా తక్కువగా ఇస్తే ఈసారి ఒప్పుకోను, ఎంతో రిస్క్ చేసి మరీ తీసుకొచ్చాను. పెద్ద రిస్క్ లేరా? మేము దీన్ని పార్ట్లు పార్ట్లుగా విప్పి అమ్మడంలోనే పెద్ద రిస్క్ ఉంది. నువ్వు దొంగిలించిన బండే కదా, దొంగ బళ్ళకి ఇక్కడో రేటు ఉందిలే, దాని ప్రకారమే ఇస్తాను. ఇదిగో తీసుకో. సరే ఇక వెళ్ళు. అరే ఇది నాకు గిట్టదన్నా. అదే గిట్టుందిలే వెళ్ళు, నాకు వేరే పని ఉంది. అన్నా ఈ డబ్బు కుదరదా? అరే పోరా, ఈసారి వెళ్ళు, ఇంకోసారి తీసుకొచ్చినప్పుడు చూద్దాంలే వెళ్ళు. అన్నా నీ పద్ధతి ఏం బాగాలేదు. సూపర్ గా ఉంది ఈ బైక్, దీన్ని పార్ట్లు విప్పడానికి మనసు రావడం లేదు. వీడికి ఎక్కడ దొరుకుతాయో ఇవన్నీ? ఇదిగోండి. ఏంటి ఆటోలో వచ్చారు? అది మరి ఏమైంది, మొహం అదోలా ఉంది. బాబా హోటల్కి వెళ్ళినప్పుడు బైక్ బయట పెట్టాను, బయటకు వచ్చి చూస్తే అది లేదు. ఏమండి ఏమండి, అటు చూడండి మన బైక్. అదే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్నే కనిపెట్టి తీసుకొచ్చి ఉంటారు. దొంగ విధవా, మా అల్లుడి మోటార్ బైక్ దొంగ నుంచి తీసుకొచ్చి నాకే అమ్మి క్యాష్ తీసుకెళ్తావా? అవకాశం వస్తే మన దేశాన్ని అమ్మేస్తావురా. చంపండి రా.
హలో, ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? అడగడానికి నువ్వెవర్రా? నా విషయం తర్వాత. ముందు ఆ కుర్రాన్ని వదలమను. వదలరా. రా సార్, ఇందులో జోక్యం చేసుకోకండి. ఇది మా పర్సనల్ విషయం. నువ్వెవర్రా? సినిమాల్లో విలన్వా? విలన్నో హీరోనో, దానివల్ల నీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ కుర్రాడు కావాలి. వీల్లేదు, నా దగ్గర వీడు తీసుకున్న డబ్బంతా ఇవ్వాలి. డబ్బు కోసమేనా? తమరు ఎంత సీన్ క్రియేట్ చేసింది? దిస్ ఇస్ మై కార్డ్. రేపు ఎవరినైనా పంపించి డబ్బు తీసుకో. ఓకే? నాకు కావాల్సింది కార్డు కాదు, క్యాష్. లేదంటే వీడిని నేను తీసుకుపోతాను. నీ వల్ల వీలైతే వీడిని తీసుకుపో. ఈ దొంగ వెతవ నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని బండిని దొంగిలించి ఆ సైష్కి ఇచ్చాడు. ఓ, అదే నా విషయం. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మా ఏరియాకు వచ్చి ప్రాబ్లం చేసావో? టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్. వెరీ గుడ్. కత్తి తీరా, తీయరా, తీయమని చెప్తున్నానా? కత్తి తీరా. ఇది రివాల్వర్ రావు, కత్తి తీరా. వదలరా, వదలండ్రా. క్యాష్ రేపు ఉదయం వచ్చి తీసుకోమన్నానా? అర్థం కాలేదా? ఎక్కరా. ఏయ్, త్వరగా ఎక్కరా కారులో. త్వరగా రా, నాకు ఒకే కొడుకు. అన్ని ఏరియాలు నా కంట్రోల్లోనే ఉన్నాయి, తెలీదా నీకు? పోరా ముందు. మీరు చెప్తున్నది ఏది నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఒక్క విషయం అర్థమైతే చాలు, మంచి అమౌంట్ సంపాదించుకుంటావు. అది కూడా వేలు కాదు, లక్షలు. ఎలా? చెప్తాను. ఏ, అటువైపు వెళ్ళరా. అరే, అటు కాదురా, ఇటువైపు కొట్టండి రా. రే, చెప్తే వినండి రా. ఏ, ఇటువైపు కొట్టు, ఇటువైపు కొట్టు, చెప్పేది వినరా. ఏ, ఇటువైపు కొట్టి గోలు వేయమంటున్నాను, ఏం చేస్తున్నా రా పిచ్చ విధవల్లారా? ఏ మాటరా ఇది? ఈయనెవరు అలా చూస్తున్నాడు? అటువైపు కదరా, ఇటు కొట్టండి. అయ్యయ్యో, వీళ్ళు ఈ టైంలో ఇటెందుకు వస్తున్నారు? ఏయ్, తప్పుకోరా. తప్పుకో. అదిగో అక్కడ కూర్చున్నాడు, తిన్నగా అక్కడికి తీసుకెళ్ళి ఆపు. ఊరికే సార్. ఏంటి, వ్యాపారం కోసం వచ్చావా? అదంతా నేను వదిలేశాను సార్. బ్యాగ్ లో ఏంట్రా? ఏం లేదు సార్. బ్యాగ్ తీరా చూద్దాం. అల్లం మిఠాయి సార్. అల్లం మిఠాయా? చూడండి సార్, ఏమీ లేదు. ఏంట్రా, వ్యాపారం మానేశావా? ఇది నిజంగా మిఠాయా లేక ఏదైనా హెరాయినా? సార్, అదంతా మానేశానని చెప్పాను కదా. నా మొహానికి హెరాయిన్ ఎవడిస్తాడు సార్? గంజాయా ఎవరు? ఏయ్ రామయ్య, చావండి.
గంజాయి మిఠాయి ఎలా అయింది? ఏంటి అంతా మాయగా ఉంది? నాన్న, ఏంటి అదో రకంగా చూస్తున్నారు, ఏం చెప్పడం లేదు? ఏంటి సార్, ఇది మన బ్యాగ్ కదా. చాలా థ్యాంక్స్ గురు. పోలీసు వాళ్ళకి బ్యాగ్ దొరికింటే నా బాక్సు బద్దలయ్యేది. అల్లం మిఠాయి అమ్మితే 10 రూపాయలు కూడా రాదు, దాంతో ఎలా బతకాలని చెప్పండి. గురు పెద్ద పార్టీలో ఉందే, కారు చాలా పెద్దదిగా ఉంది. అవును, మీరెవరు? నా ద్వారా ఎవరో చెప్తా. ఈ కారులోనా? తెలియదు సార్, ఫస్ట్ టైం. హిందీ హీరోలా ఉన్నాడే. హలో మామా, ప్లాన్ అంతా ఓకే, కానీ ఎక్కడో చిన్న తప్పు ఉన్నట్టుగా లేదు. ఈయన చెప్పేదంతా పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఎంతైనా మనల్ని కాపాడాడు మామా, మనం ఆయన పూర్తిగా నమ్మొచ్చు. నమ్మకం అదేగా జీవితం. ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే మన ఇద్దరం కలిసి చూసుకుందాం. ఆలోచించకు, చూసుకుందాం వదిలే. గోవింద, అయిపోయింది గురు. ఒక పీరు నాకు చాలేదురా. ఏయ్ వద్దురా, చెప్తే విను. ఈ చీకట్లో గనుక నువ్వు వెళ్ళావనుకో, నువ్వు ఉన్నట్టు ఎవరికి తెలీదు. అంతకన్నా ఇక్కడ కూర్చుని కాస్త పళ్ళు చూపిస్తే చాలు. నేనెందుకురా పళ్ళు చూపించాలి? నువ్వు అలా చేస్తే ఇక్కడ ఎవరో ఉన్నారని నీ ఒళ్ళో ఎవరో వచ్చి కూర్చోరు. ఆహా, సూపర్ రా మామా. నువ్వు ఇలా ఇక్కలిస్తూ ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. తెల్లగా ఉన్నానని పొగరు, వచ్చేటప్పుడు బీరుగిరి ఏమని తీసురా. మామా నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తానా? అలాగే అన్నా, 2 కేఫ్లు. ఎక్కడికి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పోజు కొడుతున్నారు, పైగా డూప్లికేట్. మనం బయటికి వెళ్ళి మంచి సరుకు తీసుకున్నారా? నువ్వే కదా ఏసీ బార్లో మందు కొడదాం అన్నావు, మళ్ళీ ఇప్పుడేంటి? ఏం కాకూడదాని, త్వరగా రా. స్టాప్ ఉండరా. నేనా? నువ్వే. నిన్నేరా? పాసిబుల్. నా పర్స్ మీకెందుకు? నీ పర్స్ కాదురా, నువ్వు అక్కడ ఒక పర్స్ తెలివిగా కొట్టేసి తీసుకొచ్చావే, ఆ పాసిబుల్. ఏమంటున్నాడ్రా? నువ్వేమైనా తీసావా? నేనా? లేదు. పర్సా? తీయమన్నానా? త్వరగా పర్స్ తీయరా. నిన్ను మీరు మ్యాజిక్ చేస్తారా? అరే పర్సు నా దగ్గరికి ఎలా వచ్చింది? నేను మ్యాజిక్ చేస్తున్నానా? నిన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఏమైంది? ఇదిగో నీ పర్సు, వీడే కొట్టేశాడు. నో పర్సు. నేను పర్సు కొట్టేయడం నువ్వు చూసావా? దొంగతనం చేసింది మిస్ అయింది. నేను ఇస్తాను సార్. నా మీద చెయ్యేసావు కదా, వాడిని కొట్టేందుకు బీరి పెంచండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను ఎవరో చూపిస్తారా? ఊరికి అరవకుండా పోరా రాజా. ఎక్కడికి రావాలో చెప్పరా? ఎక్కడికి రావాలో చెప్తాను రా. వద్దు,
రెండు పంచడైలాలు కొడతాను సార్. వాడివన్నీ ఒట్టి కబుర్లే. రేయ్ నా మీద చెయ్యేసావు కదా, రేయ్ నీ అంత చూడకుండా వదలను రా, నీ అంత చూస్తాను రేయ్. అమ్మా అమ్మా, ఏమంటున్నాడండి? నాకేం అర్థం కావడం లేదు. మర్ గయాగ్యా, వాడే చచ్చాడా లేక నువ్వు చంపావా? శివ శివ, ఏమిటండి ఇలా మాట్లాడుతున్నాడు? వేదం చదువుతున్నాడు అన్నారు, వీడి వేషభాషలు అన్నీ మారిపోయాయి. అయ్యా ఏమిటయ్యా ఇదంతా, ఒంట్లో ఏమన్నా బాగా? వీణ్ణి ఈ రూపంలో చూడ్డానిక ఇన్నేళ్లుగా మీరు నాకు దూరంగా ఉంచింది. ఇప్పుడైనా చెప్పండి దయచేసి, మీరు అక్కడ ఏం చేస్తున్నాడు?
కష్టమే నచ్చి దొడ్డ కలిసి ఉడే ఎక్కేస్తున్నాడు. నా కష్టం ఎవరికి తెలుసుద్ది. అడుక్కోవడం కూడా పెద్ద కష్టం కాదురా, కానీ వేషం వేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ఏంది అట్టారొప్పుతున్నా? అడుగుతావే, నీకే ఏం చక్క చంకరికి కూర్చున్నావుగా. ఒరే చిట్టి, నీకు ఏదైనా వేషం ఏమంటావా? నాకు వేషం ఎందుకన్నా? బేర్బాడితో కూర్చుంటేనే నాలుగు చిల్లర డబ్బులు రాలతాయి. తాత ఇప్పుడే చెప్తున్నాను, మధ్యాహ్నం పొరటా కావాలి. ఇస్తాను లేదా? అడుక్కున వాళ్ళ పుట్టించి ఆనందపడిపోతున్నాడు. కుమారస్వాములు, నీ పనే హాయి. మీ అమ్మకి నాయనకి మస్కా కొట్టేసి నెమలెక్కి ఊళ్ళన్నీ రౌండ్ వేసి వచ్చేసి పాపం చూడు, వీళ్ళిద్దరు ఇప్పుడు ఈయనే నాలుగు బయట సాగు పోయిట్టున్నారా. అన్నో వాడినే అనుకున్నావు, అలిగాడంటే ఈ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఓరే సుబ్రహ్మణ్యం, అక్కడికి వెళ్ళ మాకు ఈ కొండకి తలికి కాళికాదేవికి పళ్ళు బయటికి వచ్చాయి. మూసుకోండ్రా, అసలు నోళ్ళు పెట్టేసి డూపు గాని నన్ను వాయించేస్తున్నారు. అదే కదా, కాస్త అలసి తెలుసు నెత్తి మీదకి ఎక్కుతారు. ఆడ ఎక్కడ చూడు అనకమాల ఫ్లూటు, ఆడున్నాడే ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే లోపల లంగాలు ఎత్తుకెళ్ళిపోయినాడు. అటు దగ్గర సార్నకూడదు. పోవే సిగ్గుసిద్ధకిందానా, మన భారతీయ మహిళలకు ఆయన సూపర్ స్టారే. చిన్న సితక ముస్లిం బుతక అయినట్టే పడిచేస్తారు. ఈ రాముడు కృష్ణుడు వేషాలు వేసి అన్న ఎన్టీఆర్ మంత్రి అయ్యాడు. అబ్బో, అయితే మనము వేషాలు వేస్తున్నాంగా మంత్రులం అవ్వచ్చా? అవ్వచ్చురా, అవ్వచ్చు. వాడు ముఖ్యమంత్రి, నేను రాష్ట్రపతి. ఇదో వీళ్ళిద్దరు కుటుంబ నియంత్రణ శాఖ, అయ్యప్ప అటవీ శాఖ, హనుమంతు రోడ్లు రవాణా, భైరవుడు పోలీస్ శాఖ. అనవ వద్దన్నా, సారాయి మంత్రి చేద్దాం. రోజు ఓసిలో తాగి తాగి సత్తాడు. ఓ పురాణ పురుషులారా, మన రంకు మొగుడు వస్తున్నాడు రాయ్. ఒక్క తను తన అంటే సచ్చూరుకుంటావు. ఆల్తో సరే నీకంటే ఎగసగాలు. పుండ్రా పుండ్రా, ముష్టిదవలారా. ముత్యాలు, అమాయకులు అసహాయాల మీద ప్రేమ చూపించాలి, కానీ ఇలా అధికారం చలాయించకూడదు. నువ్వు ముష్టి మొహాలను పొగడం ఆపేసి ముందాలను తీసుకుని బయలుదేరు. పాపన్రా, చిలక తల్లికి జ్వరం, ఈ నీళ్ళలో కూర్చుంటానరా. ఎప్పుడు చూసినా ఏదో ఒక చెప్తుంటావు. దరిద్రం పెట్టుకుని మనవరాల మీద పెంపం వచ్చిందా? నిన్నది అడుక్కొచ్చిన డబ్బులు మూడు పూట్ల దీని తిండికే సరిపోయింది. అంతగా సాగు సిద్ధమైతే మందో మగ అర్థం కానీ ఇప్పుడు నీ ఏడు పేద నువ్వేడు. స్వాములారు అలంకారం అయిపోయాక వస్తున్నావేంటే? బుచ్చారా, వచ్చే శివరాత్రి గుడికనా నీకే ఆదాయం ఎక్కువ అనుకున్నారా? ఆడిగేవయ్యా, బంగారు గుడ్లు పెట్టే బాధలు కాపలదాడైతేనో? సోళ్ళవయ్యాను ఒకటివి, మన మల్లాన్ని స్వామి కళ్ళు తెరిచి చూసి నన్ను ఆశీర్వదించాడంటే నేను చేసిన పాపాలన్నీ పోతాయన్న ఆశ. ఈడి పాపం, ఈడ ఈగారి పాపం పోవాలంటే ముక్కోటి దేవతలు ఒకసారిగా కళ్ళు తెరవాలి. ఒరే పిచ్చిముచ్చాలు, ఎన్నాళ్ళు పూజారి గారితో మాట్లాడను స్వాములారు, ఇక నీతో కళ్ళు తెరిచి మాట్లాడతారేంటి? వదిలే, ఆడేదో నమ్మకం పెట్టుకొని బతుకుతున్నాడు, బతకని. అయ్యో అమ్మా, అయ్యో అబ్బా, ఎన్ని మెట్లు ఎక్కాలరా? ఎందుకురా ఇంత పైన కూర్చొని ప్లాన్లు వేస్తున్నారు? అమ్మా ఎక్కలేకపోతున్నానరా, అయ్యో ఇలా చంపుతున్నారు ఏంట్రా, అయ్యో ఎంత గుర్తవచ్చు కదరా, అయ్యో అమ్మా ఏడు కొండలు ఎక్కినట్టుగా ఉందిరా, అయ్యో. టైమింగ్ మిస్ అయితే అంతా పాడవుతుంది అన్నాడు. వీడు టైమింగ్ ఎలా ఫాలో అవుతున్నాడో చూసావా? వీడితో మనం ఈ పని చేయగలమంటారా? ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావో తెలుసా? బాయ్ని కలిసావా?
లేదురా, నేను కలవలేదు, నా వల్ల కాలేదురా. రే, ఈ 10-15 అంతస్తులు ఎక్కడం చాలా కష్టంగా ఉందిరా, తిన్నదంతా అరిగిపోయింది. ఏయ్, తినడానికి ఏమైనా ఉందా? ఆ, ఉందిరా. ఉందా? ఏంటి? ఇదిగో ఉంది చూడు, తీసుకొని తిను. కామెడీ చేయకరా, బాగా ఆకలిగా ఉంది. మింగేసేలా చూడగో, తినడానికి ఏమైనా తీసుకురా త్వరగా. నేనే నీ ఇంటి సర్వెంట్నా, నేను నీలా ఈ రాబరీ కంపెనీ స్టాఫ్నే, కావాలంటే నువ్వే తెచ్చుకోరా. వాడేమన్నాడని ఇప్పుడు ఇంతగా కోపడుతున్నావు? ఏంట్రా కోపడితే ఏం చేస్తావు? ఆపండి. దిస్ ఇస్ టూ మచ్. ఏంట్రా ఇదంతా? ఓ పని చేద్దాం, ఇక్కడతో వదిలేద్దాం. మీలాంటి వాళ్లతో ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశానే నేనే రా ఫోన్లీ. ఇక మీ దారి మీది, నా దారి నాది. గుడ్ బాయ్. ఈ ప్రాజెక్ట్ మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్, ఇక మీదట ఇలా జరగదు. డోంట్ రిపీట్ ఇట్. మీ మీద నాకు నమ్మకం లేదు. గొడవలు పడం గురు. ఇట్స్ ఆల్ రైట్. ముందు మీరు సారీ చెప్పుకోండి. ఇక మీదట ఈ టీంలో ఎటువంటి గొడవలు కొట్లాటలు ఉండడానికి వీల్లేదు. అయితే మనమంతా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.